నమస్తే. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ కిషన్ వర్మ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇంటి స్థలాలను కేటాయించడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు వెల్లడి. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించిన తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేయడం దారుణం, విమర్శించిన టీడీపీ నాయకులు. ఘనంగా మహాకవి గుర్రం జాషువా 48వ వర్ధంతి. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై మాట మార్చిందని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేయడం మరీ దారుణమని వైసీపీ అధినేత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ధర్మరాజ్, విమల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందిన మహిళలకు 45 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అది అన్ని పత్రికల్లో టీవీల్లో రావటం జరిగింది. దాని గురించి నిన్న శాసనసభలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా అప్రజాస్వామ్యకంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉపనాయకులు అచ్చెన్నాయుడు గారిని, గోరంట్ల బుచ్చి చౌదరి గారిని, నిమ్మల రామానాయుడు గారిని సస్పెండ్ చేయటం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు తన తండ్రి వయస్సు ఉన్న ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఇలాంటి భాష వాడటం అనేది సంస్కారం కాదని తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు గ్రామ వాలంటీర్లని మీరు శాంక్షన్ చేస్తున్నారు, సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఎవరిని చేస్తున్నారు? ప్రభుత్వ సొమ్ముతోటి మీరు గ్రామ వాలంటీర్లను పెట్టుకుంటా ఉన్నారు. గతంలో జన్మభూమి కమిటీ సభ్యులకి ప్రజల నుంచి ప్రజల సొమ్మును ఎలాంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వలేదు. మీరు ప్రజల సొమ్ముతో ఈరోజు వాలంటీర్లను పెట్టుకుంటూ మీ కార్యకర్తల్ని పెట్టుకుంటున్నారే తప్పితే ఆ ఇంటర్వ్యూలకు మిగతా సహజంగా వెళ్ళినటువంటి ఏ అభ్యర్థిని కూడా పిలవట్లేదు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దీన్ని మేము ఖండిస్తున్నామని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో కూడా పెట్టడం జరిగింది 9 గంటల విద్యుత్తు అని. వైసీపీ నాయకులకు మేము ఈ వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చింది కూడా 9 గంటలే ఇచ్చాడు. ఎక్కడైనా 9 గంటల కరెంటు ఇవ్వలేదనేది మీరు ప్రూఫ్ చేస్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి రోజు కూడా 9 గంటల విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొత్తగా మీరేదో ఇస్తున్నట్టు మెహర్బానీకి చెప్పుకొని ప్రజల్ని, రైతుల్ని, బీసీలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీలని, అన్ని వర్గాలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నేను పొదుపు చేసే ముఖ్యమంత్రిని, నేను కెన్లే వాటర్ తాగుతానని చెప్పిన మాట్లాడే ముఖ్యమంత్రి గారు ఈ రోజున అన్నా క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు అనేది రాజకీయ వేదిక కాదు. అన్నా క్యాంటీన్ అనేది కొంతమందికి కడుపు నింపడం కోసం, పేదలకి తక్కువ వ్యయంతో భోజనం సమకూర్చడం కోసం ఏర్పాటు చేసింది. దానికి కొన్ని లక్షలు వెచ్చించి ఆ ఏదైతే పసుపు కలర్ ఉన్న దాన్ని తీసేయటం, పెయింట్లు వేయించడం లక్షల వ్యయంతో, అలాగే మన ఎక్కడైతే శ్మశానాలు, ఎక్కడైతే చిన్న చిన్న కార్యాలయాలు, ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అక్కడ మీ పార్టీ కార్యాలయంలాగా 3 రంగులు వేయించడం, ఇదంతా ప్రభుత్వ వ్యయం కాదా? మీ సొంత డబ్బులు తెయట్లేదు కదా, ప్రభుత్వం డబ్బులతోనే ఖర్చు పెడుతూ మీ పార్టీ కోసం పబ్లిసిటీ ఉపయోగించుకుంటా ఉన్నారు. దాన్ని మేము ఖండిస్తాం. అధికారంలో నిన్నటిదాకా మేము ఉన్నాం, ఈ రోజున మీరున్నారు. మా కార్యకర్తలు, మా క్యాడరు ప్రజలతో మమేకం అవుతూ ప్రజలకి వెళ్ళే వాళ్ళు అందుబాటులో ఉంటూ పార్టీల సంబంధం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మీ కార్యకర్తలు డివిజన్ స్థాయిలో పింఛనిచ్చే దగ్గర కానీ, పింఛనిచ్చే దగ్గరకు వచ్చి ఆడకొచ్చే ముసలి వాళ్ళని మీరు తెలుగుదేశం పార్టీ ఓటేశారు అని చెప్పని వాళ్ళ పింఛను పుస్తకాలు తెచ్చడం, చించడం, ఒక భయానక వాతావరణంలో పింఛను రావాలని చెప్పని భయపడే ముసలమ్మలు కూడా భయపడతా ఉన్నారు. వాళ్ళని మీరు బెదిరిస్తున్నారు. మీరు తెలుగుదేశం పార్టీ ఓటేశారు, మీ పింఛను తీసేపిస్తామని చెప్పని అలాంటి కార్యక్రమాలు కూడా మీకే చెడ్డ పేరు వస్తుంది.
మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కొంతమంది మాజీ కౌన్సిలర్లు పెత్తందారు మనస్తత్వంతో అక్కడ పనిచేసే వాళ్ళ మీద ఒక అజమాయిష అలా ఇస్తూ ఈ రోజున వాళ్ళందరినీ తీసేపిచ్చి కొత్తగా ఎవరినో మీకు సంబంధించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని కొంతమంది నిరుద్యోగ యువకుల్ని మీకు ఆడ ఉద్యోగం ఇప్పిస్తాం, 50,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి అని చెప్పని వసూలు చేస్తూ మున్సిపల్ ఆఫీసులు చెట్ల కింద కూర్చొని కౌంటర్లు పెట్టి వసూలు చేస్తూ మీ ద్వారా ఉన్న పనిచేసి కష్టపడిన వాళ్ళు తీసేసి కొత్త వాళ్ళు నియమించడం జరుగుతున్నారు. దాని గుండా ఎంతోమంది నిరుద్యోగ యువకులు రోడ్డును పడతారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడతాయి. ఆ విషయాన్ని మీ మీడియా ద్వారా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి విన్నవించుకుంటా ఉన్నాం. మాట తిప్పం మడం తిప్పం అని చెప్తూ ఊదరగొట్టి ఎలక్షన్లో మరి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నవరత్నాలన్నింటినీ ఈరోజు ప్రతి రత్నం కూడా రాలిపోయే పరిస్థితి. అమ్మఒడి కార్యక్రమంలో ఎల్కేజీ నుంచి పీజీ చదివే వరకు ప్రతి తల్లికి 15,000 ఇస్తానన్నారు. ఈరోజు 1వ తరగతి నుంచి మరి అంటున్నారు. మళ్ళీ దానిలో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లి అకౌంట్లో 15,000 లెక్కన వేస్తామన్నారు. ఈరోజు ఇంటికొచ్చి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా తల్లికే 15,000. మరి 3,000 పెన్షన్ చేస్తామని చెప్పి మీరు ఎలక్షన్లో ఓట్లు ఇచ్చుకొని అధికారంలోకి వచ్చినాక 250 పెంచి 2,250 ఇస్తామన్నారు. అది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉందని మీ అందరు కూడా మరి తెలియజేసుకుంటూ, గత 8 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో అపే ఆటో డీలర్గా సేవలు అందిస్తున్న విజన్ ఆటోమొబైల్ కొత్తగా మార్కెట్ రంగంలోకి వచ్చిన అపే సిటీ ప్లస్ వాహనాన్ని ఒంగోలు గుంటూరు రోడ్లో కొత్త షోరూంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అపే జోనల్ మేనేజర్ రాఘవరావు, రీజనల్ మేనేజర్ రాజశేఖర్, విజన్ ఆటోమొబైల్ ఎండి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మా విజన్ ఆటోమొబైల్స్ తరఫున మా ఉదయ సార్ అక్కడే ఉన్నాను సార్, సార్ అక్కడే ఉన్నాను, అక్కడ ఇద్దరు నిలబడి మన అపే పియాజో వెహికల్స్లో దాదాపు ఇప్పుడైతే రన్నింగ్ పొడిగి అన్ని వేరియంట్స్లో ఆల్టర్నేట్ ఫ్యూయల్ అంటే ఎల్పిజి సిఎన్జి కలుపుకుంటే 65 మోడల్స్. దానిలో వన్ ఆఫ్ ది ఒక ముఖ్యమైన వేరియంట్ ఏంటంటే ఆ సిటీ ప్లస్ అని కొత్తగా ఈరోజు లాంచ్ చేసాం. ఈ సిటీ ప్లస్ ఏంటంటే ఇప్పుడు టౌన్లో ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ కానీ బస్టాండ్ కానీ వెళ్ళేటప్పుడు ఎక్కువ లగేజ్ క్యారీ చేసేటప్పుడు నార్మల్గా చిన్న ఆటోల్లో వెనక లగేజ్ పెట్టుకొని ముందు మనం కూర్చొని ఆ ఇబ్బందులు పడతా కస్టమర్లకు వల్ల ఫీడ్బ్యాక్ వల్ల ఏంటంటే మా కంపెనీ వాళ్ళు కొత్తగా ఒక ఆటోలో వెనక బూట్ స్పేస్ ఇచ్చేసి కస్టమర్లు ఫ్రీగా కూర్చోవడానికి వైడ్ అంటే బాడీలు కొంచెం వెడల్పు కొంచెం పొడవు ఎత్తు అన్ని 3 వేరియంట్స్లో మార్చి అండ్ దీంట్లో ఇంకో ముఖ్యంగా ఏంటంటే హయ్యెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్. ఇంతవరకు ఈ సెగ్మెంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ బాగా ఉన్న బండి ఏదీ లేదు, ఇదే ఫస్ట్ టైం వస్తుంది. 197 mm క్లియరెన్స్ తోటి ఈ బండిని రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చిద్దని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. ఆల్రెడీ ఇద్దరు కస్టమర్లకు మేము బాగా ఈ ట్రైల్ వర్స్ నుంచి చాలా వరకు ఒక నెల నుంచి బాగా తిప్పుతున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ కస్టమర్లు ఇక్కడ కూడా వచ్చారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మన కస్టమర్లందరికీ సోదరులకు చెప్తారు. ఆల్మోస్ట్ డీజిల్ స్ట్రెండ్లో మార్కెట్ లీడర్షిప్గా ఉంది ఒంగోలు. ప్రకాశం జిల్లా వచ్చేసి మనకి అన్నిటికంటే హయ్యెస్ట్ మార్కెట్ షేర్ ఉన్న డిస్ట్రిక్ట్. ఆల్మోస్ట్ 100లో 70 బళ్ళు పియాజో అమ్ముతుంది, మిగతా కాంపిటీషన్లు అన్నీ కలిపి ఒక 30 బళ్ళు అమ్ముతారు. ఈ సెగ్మెంట్ వచ్చిన తర్వాత ఈ సిటీ ప్లస్ తోటి ఇంకా మేము మా మార్కెట్ షేర్ని ఇంకా పెంపొందించుకోగలుగుతామని, కస్టమర్లకు మంచి సర్వీస్తో పాటు సేల్సు సర్వీసు స్పేర్ పార్ట్సు అన్ని చోట్ల ప్రకాశం జిల్లా వివిధ బ్రాంచ్లతో విస్తరిస్తూ ఎక్కువ నంబర్స్ ఇంకా పెంచుకోగలుగుతామని ఆశిస్తున్నాం సార్. మైలేజ్ 36 ±2 వెహికల్ బాగానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. కస్టమర్లు కూడా ఫ్రీగా కూర్చోడానికి కూడా వెడల్పు బాగా స్పేస్ ఉందని చెప్పి మమ్మల్ని బాగా చేస్తున్నారు. మేము మిగతా మా వాళ్ళకి కూడా ఆటో వాళ్ళకి ఇదే చెప్తున్నాం. అంతకుముందు అప్పి పెద్ద బండి తీసుకున్నాం,
దానికన్నా ఇది కొద్దిగా బాగా కస్టమర్లు కూడా ఫ్రీగా ఉన్నారు. అప్పీకి అంటే ఇది కొద్దిగా బాగానే ఉంది. మైలేజ్ కూడా 30+ వస్తుంది. సహకార బ్యాంకుల్లో డిపాజిట్ల సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ పోలా భాస్కర్ పీడీసీబీ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని బ్యాంకు సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. బ్యాంకుల అభివృద్ధి డిపాజిట్ల సేకరణ రుణాల మంజూరుపై ఆధారపడి ఉంటుందన్నారు. తర్వాత కేవీఆర్పి లిటిల్ బిట్ 300 కోట్లు కేవీఆర్పి ఇచ్చారు. అది కొంచెం బ్యాడ్ ఏరియా అయింది. అది అది ఇమీడియట్గా ఎన్పిఎస్ కూడా ఈరోజు తీసుకున్నట్లయితే 18% దాకా వచ్చింది అన్నమాట. ఒక రికవరీ ఓవరాల్గా తీసుకున్నట్లయితే మన జూన్కి రికవరీ కూడా క్లోజ్ అయిపోతుంది. గోరీ టార్గెట్ చేయాలి అని అంటే దీనికి మెయిన్ క్రైటీరియా సొసైటీ ద్వారా ఇవ్వడానికి సొసైటీ రికవరీ పర్సంటేజ్ 50% లోపల వచ్చిన వాడికి రీఫైనాన్స్ సొసైటీ 50% కావాలని సొసైటీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇంటి స్థలాలను కేటాయించడానికి సుముఖత వ్యక్తం చేసిందని, అన్ని సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు తెలిపారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో సభ్యతా నమోదు కార్యక్రమంను లాంఛనంగా ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, ఐజేయు సభ్యులు ఫిరోజ్ బేగ్, జర్నలిస్టులు జనార్దన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది నాటికి పేద ప్రజలకు ఇచ్చిన ఇస్తున్నట్టే జర్నలిస్టులకు కూడా ఒక ప్రత్యేక కేటగిరీ కింద పరిగణ చేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది. ముందు ఆ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి సమాచార శాఖ మంత్రి పేర్ని నానిగారు కూడా చెప్పారు. కమిషనరు విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా జర్నలిస్టుల అక్యుడేషన్లన్నీ ఈ 3 నెలల తర్వాత రానున్న 2 సంవత్సరాలకి ఇవ్వటానికి ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల్లో ఖచ్చితంగా పనిచేస్తున్న జర్నలిస్టులని గుర్తించి వారిని ప్రోత్సహిస్తామని, నకిలీ జర్నలిస్టులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఏరేస్తామని ఆయన చెప్పడం జరిగింది. నకిలీ జర్నలిస్టులుగా ఉంటూ మీడియా సంస్థల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఏరేయటానికి మనం కూడా సపోర్ట్ చేస్తున్నాం. కావున ఆ పేరుతోటి పనిచేసే జర్నలిస్టులకు ఇబ్బంది కలగకుండా చూడమని మనం చెప్పడం జరిగింది. సభ్యత నమోదు కార్యక్రమానికి ఈరోజు ఒంగోలులో శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టులు
ఈరోజు ఏపీడబ్ల్యూ సభ్యత్వం తీసుకొని వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకెళ్లేందుకు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. గత 56 సంవత్సరాల నుంచి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సమస్యలు పోరాడుతూ ఉంది. ఇదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రోజున జర్నలిస్ట్ సమస్యలపైన పోరాడే ఏకైక సంఘం ఏదైనా ఉందంటే అది ఏపీడబ్ల్యూజే సంఘమే. అందుకని చెప్పేసి ఈరోజు ప్రకాశం జిల్లాలో కొత్తగా వచ్చిన జర్నలిస్టులు కూడా ఏపీడబ్ల్యూలో సభ్యత్వాన్ని అవకాశం కల్పిస్తూ ఉన్నాము. ఈ నెలాఖరు వరకు సభ్యత కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. వచ్చే నెలలో జిల్లా మహాసభలు ఏర్పాటు చేసుకొని కొత్త కమిటీ ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. ఒంగోలులో వివిధ పత్రికల్లో ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరూ ఒకే రోజు వచ్చి సభ్యత్వం తీసుకోవడం సాధ్యపడదు కాబట్టి ఈ నెల ఆదివారం రోజున ఇదే ఏ ప్లస్ క్లబ్లో ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తాము. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ మా సిబ్బంది ఉంటారు. వాళ్ళు 150 రూపాయలు చెల్లించి ప్రతి జర్నలిస్టు సభ్యత్వం పొందాల్సిందిగా కోరుతున్నాం. భగీరథ కెమికల్స్ ఫ్యాక్టరీ వారు ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించి పరిశ్రమ వ్యర్థాలను నీటిని బహిరంగంగా వదలడం వలన ఆ నీరు భూమిలోకి ఇంకి తాగు సాగు నీరు ప్రమాదకరంగా మారుతున్నాయని, అనధికారికంగా బోర్లు వేసి అక్రమంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి నీటిని తరలిస్తున్నాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరోపిస్తూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భగీరథ కెమికల్స్ ఫ్యాక్టరీ అని ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉందండి. 1993లో స్థాపించబడింది. ఆ స్థాపించబడ్డప్పుడు మాకు దాని గురించి అంత అవగాహన లేని పరిస్థితుల్లో మేమందరం కాముగా సరే ఏదో జరిగిపోతూ ఉందని కాము ఉన్నామండి. కానీ రాను రాను ఆ ఫ్యాక్టరీ వలన మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం నడిచే నేల మొత్తం కలుషితం అయిపోయి అసలు ఉండే విధంగా లేకుండా మేము చనిపోయే పరిస్థితి వచ్చున్నాయండి. ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక డిసీజ్, కిడ్నీ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాడీ అంతా కూడా హుషారు ఉండకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరిలో ఉన్నాయండి. వీళ్ళందరూ ఏందా ఈ సమస్య అని చెప్పి డాక్టర్ దగ్గర పోయి చూపించుకుంటే మీ ఊర్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఏదైనా ఉందా అని అడిగారండి. అవునండి, ఉందంటే నా ఫ్యాక్టరీ యాక్చువల్గా దాని నుంచి వచ్చే విషవాయువుల వలన ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, దాని గురించి మీరు కంపల్సరీగా స్పందించి ఏదైనా సరే మీరు ఒక చర్యలు తీసుకుంటేనే మీకు ఏదైనా బాగుపడిపోతారు అని చెప్పి చెప్పారండి. దాని నిమిత్తమే మేము 3 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి, మేము అందరు గ్రామస్తులం, చుట్టుపక్కల 5 గ్రామాలు కలిసి మేమందరం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నామండి. రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రోజు 3 బోర్లు మా ఊరు నుంచి, 3 బోర్లు మా ఊరు దగ్గర నుంచి వేసి అనాథరేజ్డ్గా అక్కడి నుంచి భగీరథ కెమికల్స్ వారు నీళ్లు తరలిస్తూ ఉన్నారండి. దానిపై మేము కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇస్తే నేను వచ్చి అమ్మటే దాన్ని స్పందించి ఆ బోర్ కట్ చేసి ఇంకా మీ ఊరు చుట్టుపక్కల గ్రామాల నుంచి అక్కడి నుంచి అయినా సరే అనాథరేజ్డ్గా నీళ్లు తరలిస్తే దాన్ని మీరు కంపల్సరీ మా దృష్టికి తీసుకురండి అని మాకు చెప్పున్నారండి అధికారులు. మహాకవి గుర్రం జాషువా 48వ వర్ధంతిని ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించారు. ఆయన చిత్రపటంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కవిత లోకంకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జోహార్ మహాకవి జాషువా, జోహార్ మహాకవి జాషువా, జోహార్ మహాకవి జాషువా. జోహార్ గుర్రం జాషువా గారు, గుర్రం జాషువా గారు, గుర్రం జాషువా గారు, గుర్రం జాషువా గారు. సివిఎన్ రీడింగ్ రూమ్ కళా ప్రాంగణంలో అటువంటి మహనీయులను స్మరించుకోవటం, జీవితాన్ని కవిత్వానికి త్యాగం చేసి ఎందరికో మార్గదర్శకంగా నిలబడిన కవి కోకిల అటువంటి మహర్షి యొక్క ఈరోజు 48వ వర్ధంతి. ప్రతి వాళ్ళు ఆంధ్రదేశంలో ఆయన ఒక వర్ధంతి జరపని చోట లేదు. ఆ మహర్షి యొక్క పద్యాలు పాడని ఈ కార్యక్రమాన్ని ముందుగా అనుకోలేదు. నిన్న ఒక్క రోజులోనే మా నాగినేశ్వరరావు ఊరే లాస్ట్ ఆధ్వర్యంలో మా సంస్థ అధ్యక్షులు మిడసల మల్లికార్జునరావు గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆయన అతి కొద్ది సమయంలోనే ఇంతమందిని గ్యాదర్ చేసి ఆ మహాకవికి నివాళులు అర్పించడం చాలా ఆనందదాయకం. అది మా సంస్థ అదృష్టంగా మేము భావిస్తూ ముందుగా అపోసన పెట్టేసేసి పద్యకావ్యాలను రచించి తెలుగు సాహిత్యంలో ఒక ధృవతారగా నిలిచిపోయారు జాషువా. ఆయన 1971 జూలై 24వ తారీఖున చనిపోయినప్పటికీ ఈ 48 సంవత్సరాల్లో ఆయన స్మరించినటువంటి
సాహితీవేత్త లేడు తెలుగుదేశంలో, ఒక తెలుగుదేశంలో కాదు, తెలుగు రుచి మెరుగునటువంటి తెలుగు భాష రుచి మెరుగునటువంటి ఏ సాహితీప్రడైనా జాషువాను తలుచకుండా ఉండలేదు. ఆయన తీసేటువంటి కృషలాంటిది దాని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి. కొర్రం జాషువా గారిని మనం స్మరించుకుంటున్నామంటే ఆయనలో ఉండే గొప్పతనం ఏమిటి అనేది మనం ఈ రోజున మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనంతటా ఆయనే విశ్వనరుణ్ణి నేను అని చెప్పుకున్నాడు. అలాగే కటివరం వెంకటరామయ్య గారని ఈయన మీద అద్భుతమైనటువంటి ఇది రాశారు. దాంట్లో తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్బహిర్ యుద్ధారావమే కవిత్వం అంటాడు. అంతర్బహిర్ యుద్ధం మనం చేస్తున్నామంటే మన స్పందన లేకపోతే ఏది చేయలేము. అటువంటి స్పందించినటువంటి కవి జాషువా. అలాగే ఇంకో మాట ఒంగోలు అనవరపాడు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడారు. ప్రకృతి కరుణ వల్ల ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో కొంతమేర వర్షపాతం నమోదు అవ్వడం ఆనందాన్ని కలిగిస్తుందని, కానీ గత ఏడాది వర్షాలు పడకపోవడం వలన ట్యాంకర్లతో నీరు తోడడం వలన పెట్టుబడులు పెరగడంతో గ్రేడ్ ఎక్కువ రావడంతో పొగాకు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, రానున్న కాలంలో రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. రైతాంగం తొందరపాటుతో ఆత్మహత్యలు చేసుకోవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు సరైన న్యాయం చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. పంటని క్లోజ్ చేయటం కాదు, ఆ పంటని గిట్టుబాటు పంటగా లాభసాటి వచ్చేలా తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద అయినా సరే అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద కానీ ఉంది. మేమైతే మొట్టమొదటి నుంచి ఈ జిల్లాలో పాదయాత్రలోనే వెళ్తున్నప్పుడు ప్రకాశం జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమైన సమస్యలు రాయలసీమ నుంచి కనిపించినా సరే ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా సమస్యలన్నీ కనిపించినాయి. అయితే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి, కుటుంబాలు అనాథలు కాకుండా వాళ్ళకి ఏదైనా సరే ఆదుకోవాలనే పరిహారం అప్పుడు జగన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ మీ ద్వారాగా నేను రైతు సోదరులకు చేసే పిలుపు ఏమిటంటే ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. మీరు ఆత్మహత్య చేసుకుని మీ కుటుంబాలను అనాథలు చేయవద్దు. సో వాళ్ళు వేల కోట్లు ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వ్యక్తులు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న ఏ రైతు తీసుకున్న 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అప్పు ఉంది తప్ప ఎవరికి కూడా కనీసం 25 లక్షలు 30 లక్షలు అప్పులు ఉన్నవాడు లేరు. సో ఎట్టి పరిస్థితులను ఆలోచన వద్దు. మీకోసం పనిచేసే ప్రభుత్వం ఇప్పుడుంది. మీకోసం పనిచేయడానికే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో వ్యవసాయ మిషన్, ముఖ్యమంత్రి గారు ఒక అఖండ మెజారిటీతో 151 సీట్లతో మెజారిటీతో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చైర్మన్గా ఉండి మీతో పాటు ఉన్న ఒక రైతుని, ఇవాటికి కూడా నేను వ్యవసాయం చేసుకుంటున్న ఒక రైతుని, నా మెడలో నా కులం రైతు కులం అని చెప్తున్నాను, ఆకుపచ్చ కంట వయసు తిరిగే ఒక రైతుని, మీ సోదరుడైన రైతుని వైస్ చైర్మన్గా పెట్టింది. మీకు ఏ సమస్య వచ్చినా అది రెవెన్యూ సమస్య కావచ్చు, లేకపోతే సాగు సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, కాబట్టి మీ సమస్యకి ఒకే ప్లాట్ఫారానికి తీసుకురావాలనే దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం. కేంద్ర ప్రభుత్వానికి రెవెన్యూ రూపంలో సాలీన 36,000 కోట్ల రూపాయలు ఈ పంట మీద ఆదాయం వస్తుంది. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. మేము ఆ ఆదాయం నుంచే దశల వారీగా సంవత్సరానికి ఇన్ని బ్యారెళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పి దశల వారీగా ఈ పొగాకు పంట నుంచి ఎవరైతే పక్కకు తొలుగుతారో వారికి నష్టపరిహారం ఇప్పించండి అని చెప్పి మేము ఒక సూచనగా మేము చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేంద్రం 15 రూపాయలు రాష్ట్రం 5 రూపాయలతో వారికి మ్యాచింగ్ గ్రాంట్గా పెట్టుకొని రైతాంగానికి కిలోకి 20 రూపాయలు బోనస్ రూపంలో ఇచ్చారు. మేము అడుగుతుంది ఒకటి, జిల్లాలో 24,000 బ్యారెల్లు ఉన్నాయి పొగాకు బ్యారెన్స్. ఒక్కొక్క బ్యారెల్కి 10,000 రూపాయలు లెక్కన ప్రతి ఒక్క బ్యారెల్కి 24,000 x 10 = 24 కోట్ల రూపాయలు రైతాంగానికి మేము ఇవ్వాలని చెప్పి మేము నాగిరెడ్డి గారి దృష్టికి తీసుకొని వస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇంటి స్థలాలను కేటాయించడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు వెల్లడి. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించిన తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేయడం దారుణం, విమర్శించిన టీడీపీ నాయకులు.
ఘనంగా మహాకవి గుర్రం జాషువా 48వ వర్ధంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి జేఎంజే న్యూస్.